సచ్చరిత్రం మొదటి రోజు పారాయణం గురువారం ఉపోద్ఘాతం మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీనిని చదివితారు. కొందరు దీనిని నిత్యపారాయణము చేసేదారు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీ వల్లభ స్వామి యొక్కయు శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలు విచిత్ర చర్యలు వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్య అవతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయము ప్రకారము ఈ రెండు అవతారములు 14-15 శతాబ్దములలో వెలసెను. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా గలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభువును, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు గారు, తుట్ట తుదకు అహ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబాయును. బాబా 1918 మహాసమాధి చెందిరి. శ్రీ అక్కల్కోట్కర్ మహారాజు అవతార పరంపరయే శ్రీ సాయిబాబాయని కొందరి భక్తుల నమ్మకం. 5వ అధ్యాయములో వేప చెట్టు క్రింద పాదుకులు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయములో చెప్పబడిన హరిశ్చంద్ర పితళి అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుచుచున్నవి. పైన వివరించిన రెండు అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమును గ్రంథమందు 53వ అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెనో అటులని శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాభోల్కర్ హెమాట్ పంతను వారు శ్రీ సాయి లీలలను 53వ అధ్యాయములలో శ్రీ సాయి సచ్చరిత్రమును గ్రంథమున వర్ణించియున్నారు. కనుక ఈ శ్రీ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్రయని చెప్పవచ్చును. పై చరిత్రలు గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. 1. శ్రీ గురుచరిత్రను రాసిన వారు కన్నడము వారు కాబట్టి వారికి మరాఠీ భాష బాగుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదము వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథమును వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు. వారు మహారాష్ట్ర దేశములోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతము వారి నిత్య పారాయణ గ్రంథము. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రములో పొందపరచబడియుండుట చూడగలరు. శ్రీ గురుచరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండుటచే దానిని బోధపరుచుకునుట బహు కష్టం. దానిని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దానిని ఆచరణలో పెట్టలేకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర విషయము అట్టిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభముగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 వ్రాయబడెను. కాని శ్రీ సాయి సచ్చరిత్రములోని కొన్ని లీలలను రచయిత స్వయముగా చూచెను. శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదముతో ఈ గ్రంథమును ప్రారంభించాను. వారి ఆజ్ఞానుసారము అక్కడక్కడ ముఖ్యమైన విషయములు లీలలు టూకీగా వ్రాసి ఉంచుకునేను. 1918 సాయిబాబా సమాధి చెందిన తరువాత శ్రీ సాయిలీల మాసపత్రికలో శ్రీ సాయి చరిత్రమును కొంచెము కొంచెముగా ప్రకటించాను. శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధముగా 1923 నుండి 1929 వరకు శ్రీ సాయిలీలలో ధారావాహికముగా ప్రచురింపబడి 1930 పూర్తి గ్రంథ రూపముగా ముద్రించబడినది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రమును ప్రస్తుత గ్రంథము అధికారమైనది. షిరిడీలో శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉండగా దర్శించుకుని భాగ్యము లభించిన సాయి భక్తులకు ఈ గ్రంథము నిజముగా ఒక వరం. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నా సాహెబ్ దాభోల్కర్ కూర్చెను. కానీ ప్రతి అధ్యాయము చివరను శ్రీ సాయి ప్రేరణచే హెమాట్ పంతుచే వ్రాయబడినట్లున్నది. కావున
ఈ హెమాట్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నా సాహెబ్ దాబోల్కర్ మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించింది. ఎప్పుడు ఏ సందర్భములో నీ బిరుదు అతనికి వసంగిరో అను విషయము రెండవ అధ్యాయములో రచయితే చెప్పి ఉన్నారు. అన్నా సాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తముగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాబోల్కర్ 1859వ సంవత్సరములో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమనందు ఒక పేద ఆద్య గ్రౌడ బ్రాహ్మణ కుటుంబములో జన్మించిరి. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కర్ తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించిరి. కుటుంబ ఆర్థిక పరిస్థితులంత బాగుగా ఉండకుండుటచే వారు పై క్లాసులు చదువుకునుట మానుకొనిరి. అప్పట్లోనున్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతులు ఉద్యోగంలో ప్రవేశించిరి. ఆ సమయమందు కులాబా జిల్లాలో మామల్తదారుగానున్న సాబాజీ చింతామణి చిట్నీసన వారు వీరి సచ్చీలతను బుద్ధి కుశలతను సేవా నిరతిని చూచి మెచ్చుకొని తలాఠీయను గ్రామోద్యోగిగా నియమించిరి. తర్వాత ఇంగ్లీషు గుమస్తాగా వేసిరి. పిమ్మట మామల్తదార్ కచీరలో హెడ్ గుమస్తాగా నియమించిరి. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా నుంచిరి. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా గుజరాత్లోని బ్రోచ్లో నియమితులైరి. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరం ఠానా జిల్లాలోని షాహాపూర్లో మామల్తదారుగా నియమించబడేది. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మేజిస్ట్రేట్గా బాంద్రాలో నియమించబడేది. వారు చట 1907 వరకు ఉద్యోగం చేశారు. తరువాత ఆయన ముర్బాడ్ ఆనంద్ బోర్షదులలో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మేజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం అందే వారికి సిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనము చేయు భాగ్యము కలిగింది. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేసింది. అదీను విరమించిన తరువాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోనే పూర్తిగా నిమగ్నులయ్యారు. బాబా మహాసమాధి పిమ్మట సిరిడి శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకును ఎంతో చాకచక్యముగా నడిపారు. వారికి భార్య ఒక కుమారుడు 5గురు కుమార్తెలు ఉండిరి. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమముగా ఉన్నారు. సాయిబాబా ఎవరు? సాయిబాబా ఎవరు అనే ప్రశ్నకు మూడు విధములుగా సమాధానము చెప్పవచ్చును. దీర్ఘాలోచన చేయకయే విషయములు గూర్చి గాని మనుష్యులను గూర్చి గాని అభిప్రాయము చెప్పు అభ్యాసము గలవారు. సాయిబాబా ఒక పిచ్చి ఫకీరునియు వారు సిరిడీలో శిథిలమై పాడుపడిన మసీదులో అనేక సంవత్సరములు నివసించిరనియు ఇష్టము వచ్చినట్టుగా మాట్లాడుచు తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపముగా ధనము వసూలు చేయుచుండరనియు చెప్పుదురు. ఈ అభిప్రాయము తప్పు. ఆర్య తర్కట్ గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరము బాబా వద్ద సెలవు పుచ్చుకుని బొంబాయి తిరిగి పోవునప్పుడు కంట తడిపెట్టుకున్నాను. అతనితో బాబా ఇట్లా నేను పిచ్చివాణి వలె ప్రవర్తించుచున్నావేమి, నేను బొంబాయిలో మాత్రము నీతో లేనా? దానికి తర్కట్ గారి మిత్రుడు ఇట్లు జవాబిచ్చాను, నాకు ఆ విషయం తెలియదు, ఎందుకనగా మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా, అందులకు బాబా ఇట్లనియను. ఎవరైతే బాబా సిరిడీలో మాత్రమే ఉన్నాడని అనుకుందురు, వారు బాబాను నిజముగా గ్రహింపలేదని తెలుసుకో. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడని, మహమ్మదీయులు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించిరి, హిందువులు బాబాను తమ మహాత్ములలో ఒకనిగా గ్రహించిరి. ప్రతి సంవత్సరము సిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలలో బాబాను సంత చూడమనిగా పేర్కొనేదరు. ఈ అభిప్రాయము కూడా సరి అయినది కాదు. శ్రీ సాయిబాబాను సన్నిహితముగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రము బాబాను భగవతావతారముగా ఇప్పటికీ భావించుచున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు నిచ్చేదము. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అనే గ్రంథములకు పీఠికలో
ఇండోర్ హైకోర్టు జడ్జి గారు ఎంబి రేగయ్య గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారికి రూపుదాల్చిన భగవత్ స్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడి వారు. వారి నశ్వరమైన దేహము మాయమైపోయినది గాని దానిలో అప్పుడుండిన బాబా మాత్రము ఇప్పటికిని అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందక ముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దముగా సహాయపడుచున్నారు. శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవములు అను పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలోనున్న ఒక హైకోర్టు జడ్జి గారు ఇట్లు వ్రాసి ఉన్నారు. నేను సాయిబాబాను సృష్టి స్థితి లయకారకుడుగా భావించేదను. 1918 సంవత్సరంలో వారు సమాధి చెందక ముందు నేనట్లు భావించితిని ఇప్పటికీ నేనట్లే భావించుతున్నాను. నాకు మాత్రము వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరము మా కనుల ముందు సంచరించుచుండెను. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషముగా ఆకర్షించినది. కానీ ఎక్కువ భాగము మా ఎరుకులో నిలిచినది మాత్రము వారి అనంత తత్వమే. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబము వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహము ఒక్కొక్కప్పుడు మా ముందర తళుక్కమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన దేహము మాయమై సాయిబాబాయను శాశ్వతమైన అనంత శక్తి మాత్రము నిలిచియున్నదే. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములు అను గ్రంథములో 1920 పుటలలో ఆచార్య జీజే నార్కే ఇట్లు చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా నొకరినిగా నుంచి తిని సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాడు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను క్రొత్తగా శిరిడీకి పోయినప్పుడు ఒకనాడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోదీప్తుడై ఉండేది. అకారణముగా వారు కోపించుచు శపించుచు భయపెట్టుచుండేది. ఆయన పిచ్చివాడ ఏమన సంశయము నా మనసులో మెదిలెను. మామూలుగానే హారతి పూర్తి అయ్యను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములను ఒత్తుచుంటిని. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుచు నేను పిచ్చివాడను కాను అని అనిది. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనము ఏ రహస్యములను దాచజాలము? వారు అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతర్యామి అని నేననుకుంటుని. అటు పిమ్మట వారి అంతర్యామిత్వమును గూర్చి నాకనేక నిదర్శనములు కలిగాను. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయములో కూర్చుండి మాట్లాడు అని వలే మాట్లాడువారు. నా హృదయములో గల ఆలోచనలను కోరికలను గ్రహించుచుండేవారు. వారు నాలోనున్న భగవంతుడు, వారే భగవంతుడని నిశ్చయించుటలో నా గట్టి సంకోచము లేకుండెను. ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులని, వారి ఇచ్ఛానుసారము సర్వమును నడిపించెదరను ఒకే నమ్మకము కలుగుతుండెను. రావు బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన వ్రాసిన సిరిడి సాయిబాబా అను గ్రంథములకు ఉపోద్ఘాతములో గౌరవనీయులను, అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును నగు దాదా సాహేబు కాబర్డే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదలు ఆలోచనలన్నీ తెలిసిన వాని వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలుగుచేయుచుండెడివారు. ఆయన భూమిపై నడయాడు దైవమనే భావము కలుగుచుండెను. దాసగణ మహారాజు తమ స్థవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను, నిర్మలమైన అంతరాత్మగాను, నిత్య శాంతమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హెమాట్ పంతు శ్రీ సాయి సచ్చరిత్రము యొక్క మొదటి అధ్యాయములో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించాను. కానీ రాను రాను బాబాతో సంబంధము పెరిగిన కొలది బాబాను భగవంతుడనియూ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడనియూ చెప్పి ఉన్నారు. శిరిడి భక్తులందరూ, ముఖ్యముగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామాయను వారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరుగువాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు.
ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదముగాక. ఉపనిషత్ ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అను సత్యమును దర్శించరి. బృహదారణ్యక చాందోగ్య కట శ్వేతాశ్వేతర ఉపనిషత్తులు జీవకోటితో సహ సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి ఎంతయు భగవంతుని రచనయనియు అది ఎంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదనియు వక్కానించుచున్నవి. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణము శ్రీ సాయియే. ఈ శ్రీ సాయి సచ్చరితమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. శ్రీ సాయినాథాయ నమః. రూపోద్ఘాతము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.